కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారు నాయుడు విత్ ఎన్ ఐఎమ్ విత్ మీట్ అదే ఇప్పుడు చంద్రబాబు మీట్కి అటెండ్ చేస్తాడు అటెండ్ చేసినాక వస్తుంది కాంగ్రెస్ వాడు తోడు అన్నీ ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళు మీకు స్పెషల్ స్టేటస్ అనేది బాగా ఫోకస్ చేస్తారు ఆ స్పెషల్ స్టేటస్ అనే మాట చంద్రబాబుని ఎర్గాట్లో పెడుతుంది చూద్దాం ఎలా జరుగుతుంది చంద్రబాబు చంద్రబాబు జంపు గబుక్ జంప్ చేయడానికి ఏమి వెనకాడ్డు ఆయన ఏమి నీతి రీతిగా ఇయో మన అంత ఉన్న అతను ఎప్పుడైనా ఏ ఏ జింబికైనా చేయగలడు కదా అతడు ఇప్పుడు ఏం చెప్తాడు రాష్ట్రం కోసం అంటాడు రాష్ట్రం కోసం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం నాకు తప్పలేదు నాకు మోడీ గారు అంటే గౌరవమే బీజేపీ అంటే గౌరవమే కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం నాకు తప్పలేదు అంటే మీరు నాకు తప్పుతాడని అనిపిస్తుంది ఇప్పుడు మీటింగ్ ఎంటర్ అవడానికి వేరు ఇప్పుడు ఆ మీటింగ్లో జరుగుద్ది ఈ ఆల్రెడీ శరద్ పవారు ఈతోటి వాళ్ళతోటి ఉన్నారు కాంగ్రెస్ తరపున దోతలాగా సో ఇది ఇప్పుడు ఈ పాయింట్ ఎంతవరకు వర్కౌట్ వద్దు స్పెషల్ స్టేటస్ మీరు ఇస్తానన్నా వద్దు నేను నీతిగా ఇక్కడే ఉంటానంటాడా స్పెషల్ ఇస్త స్పెషల్ స్టేటస్ ఇస్తానంటున్నారు కనుక మనం జంప్ చేయాలని చేస్తామంటాడా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం స్పెషల్ స్టేటస్ వస్తే ఎన్నో రెండు వేల పద్దెనిమిదిలో కూడా నేను బీజేపీతో విభేదించింది స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదనే ఇవాళ వాళ్ళు ఇవ్వలేరు వీళ్ళు ఇస్తానంటే అమ్మ పెట్టదు అడుక్కొని ఇవ్వదు అంటే వీళ్ళు పెట్టలేదు వాళ్ళు ఇస్తామన్నారు కానీ నేను రాష్ట్రం కోసం నాకు ఎవరు ముఖ్యం కాదు రాష్ట్రమే ముఖ్యం ఇలాంటి డైలాగులన్నీ కొట్టి ఆయన వెళ్ళిపోతాను పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చాలామంది కంటతడి పెట్టుకున్నారు కంటతడి ఎందుకు ఆనంద బాష్పాలయ్యి ఇంకా మీరు కంటతడిన ఆనంద బస్పాలు ఎందుకంటే పోయినసారి మొత్తం నించున్న సీట్లన్నీ పోయిని రెండు చోట్ల ఓడించారు ఈసారి పాప కష్టపడ్డాడు మళ్ళీ ఇన్నాళ్ళుగా కష్టపడుతున్నాడు గెలిచారు గెలిచిన ఆనంద బాష్పాలయ్యి ఇంకా ఎవరికైనా ఉంటుంది ఎవరు పవన్ కళ్యాణ్ ఏంటి అలాంటి పరిస్థితులు నువ్వు గెలిచినా నీ కుటుంబం ఆనంద పుష్పాలు కలుస్తుంది ఇది పవన్ కళ్యాణ్ కుటుంబం మాత్రమే కాదు ఎవరైనా ఆనందం అంతే కానీ ఒక పక్క నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ ఎండవ తేదీకి ప్రమాణ స్వీకారం తేదీని ఖరారు చేస్తారు ఇక్కడ చూసుకుంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎటువైపు ఉన్నారని తెలియట్లేదు రేపు తెలుస్తామ్మ రేపు తెలుస్తుంది ఇవాళ చంద్రబాబు చాలా జెన్యున్ ఎందుకంటే నేరుగా అసలు ఇవాళ ఎన్డీఏ మీటికి వెళ్లకుండా నిర్ణయం తీసుకున్నాడు అనుకోమా అది ద్రోహం అవుద్ది అందుకని వాళ్ళ జంటల్గా జన జ చాలా జనీన్గా ఉన్నట్టు కలుస్తాడు ఎన్డిఏ మీటింగ్లో వెళ్తాడు మాట్లాడతాడు తర్వాత వాళ్ళ దూత వస్తాడు ఆ దూత స్పెషల్ స్టేటస్ అంటాడు అప్పుడు స్పెషల్ స్టేటస్ మీద ఫోకస్ చేసి ఇందువల్ల నేను తప్పుకుంటున్నాను అని చెప్పి చెప్తాడు రాబోయే రేపు రేపు తెలుసు రేపు సాయంకాలంలో అదే చరిత్ర తొమ్మిదో తన తొమ్మిదో తారీఖు ముఖ్యమంత్రి పెట్టుకున్నాడు ఎనిమిదో తారీఖు ఈయన ఎనిమిదో తారీఖు దానికి టాటా బాయ్ చెప్తే చెప్తాడు చెప్తే ఇప్పుడు అప్పుడు చూద్దాం అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి మోడీ గారి చాణక్యం ఏంటి చంద్రబాబు ఈయన అమిత్ షా చాణక్యం ఏంటి చంద్రబాబు ఏంటి నిలబడతాడా కట్టుబడి ఉంటాడా దీనికి లేదు స్పెషల్ స్టేటస్ అని ఎగిరి గంతేస్తాడా చూద్దాం సార్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ముఖ్యంగా మంత్రుల కారణం ఆ మంత్రులు అందరూ కూడా ఓడిపోవడం మనం చూసాం సార్ ఓడిపోవటం అనేది పోయింది సార్ చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు మంత్రులందరూ ఓడిపోలేదా అందరూ ఓడిపోయారు కదా ఎప్పుడైనా అంతే ఒక ఒక ప్రజలు వీళ్ళని కాదు వాళ్ళు అనుకున్నాక ఏ మంత్రులు లేదు ఎమ్మెల్యే లేదు ఎవరు లేదు అంతే ఒక ఊపు వచ్చేస్తుంది మన ఆంధ్ర రాజకీయాలు అట్లాగే దేశమంతా జనతా గెలిచినప్పుడు కూడా ఇక్కడ జలసే కాదు కాంగ్రెస్ అనుకున్నారు మాత్రం కాంగ్రెస్ వచ్చింది సో అట్లా మధ్య మధ్యలో ఒక ఎమ్మెల్యేని బతికించడం మినిస్టర్ని చూడటం ఉండదు ఒక తప్పుడుగా కొట్టేస్తారు అంతే ఇటో అటు రెండు వేల పద్దెనిమిదిలో అటు కొట్టారు మొత్తం మినిస్టర్లు గినిస్టర్లు అందరూ గల్లతయ్యారు ఇప్పుడు ఇటు కొట్టారు ఇటు కొ కలుద్దరు అది అలా ఉంటుంది ఇక్కడ మాత్రమే మినిస్టర్లు పోయారు అనుకుంటాం కదా చంద్రబాబు పిరిలోనూ వాళ్ళు మినిస్టర్లే పోయారు రెండు వేల పంతొమ్మిదిలో సో అందుకని చెప్తున్నాం అది ఇదేదో ఘోరం ఘోర ఘోరమైన అవమానము చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయింది మాత్రం గౌరవమైన ఓటమి కాదు రెండు ప్రజలు ఆనాడు చంద్రబాబుకి ఎలా గుణపాఠం చెప్పారో ఎలా మూల కూర్చోబెట్టి పదేళ్ళు పద్నాలుగేళ్ళు సీఎం చేసిన చంద్రబాబుని అట్లా మూల తోశారో ఇవాళ ఐదేళ్ళు రాజకీయం చేసిన జగన్ని అలా మూలకు తోశారు ఇద్దరిని ప్రజలు నిర్ణయం అంతే నిర్ణయం అలాగే ఉంటుంది తోస్తే మూలకే ఎత్తుకుంటే నెత్తి అంతే మధ్యస్థ ఉండదు ఆంధ్ర ఓటర్స్ ఎప్పుడు కూడా అంటే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కూడా చేంజ్ అవుతున్నాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబుకి ఈ ఇప్పుడు చక్రం తిప్పే అవకాశం ఆశ్చర్యకరం ఎవరు ఎవ్వరు ఎవరు చంద్రబాబు కూడా ఊహించుంటాడు ఈ ఎన్నికల్లో ఇట్లా ఎట్లా గెలవాలని తప్పితే గెలిచి కేంద్రంలో తిప్పే అవకాశం తనకు వస్తుందని కానీ ఏనాడు ఊహించు చంద్రబాబు ఖచ్చితంగా ఐదు ఆరు నెలలు ఈనాడు మరి అవకాశం వచ్చింది భగవంతుడు మళ్ళీ చక్ర అవకాశం ఇచ్చాడు చంద్రబాబు అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వివేకానంద రెడ్డి హత్య కేసుపై దృష్టి పెట్టారు ఖచ్చితంగా ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలా చేస్తామని కూడా చెప్పారు ఎన్నికలప్పుడు దుమ్మేసుకుంటానని చెప్తే అది కోర్టులు ఉన్నాయి కోర్టులో తేలుతాయి అంతేది ఎదికేలప్పుడు ఊరి దుమ్మేయటానికి ఎన్టీఆర్ని చంపించేవారు వాళ్ళంటే మీ బాబాయిని చంపించేవారు ఇవన్నీ ఎదికేలప్పుడు మాట్లాడే మాటలు ప్రాక్టికల్గా వచ్చినాక ఎవరు ఏమి చేయగలిగేది లేదు అది కోర్టులో ఉంది కోర్టే తేలుస్తుంది కోర్టు తెలిసినాక ఎవరు దోసి కోర్టు చూపేస్తుంది వీళ్ళు వీళ్ళు అధికారులు వచ్చాక కనుక వీళ్ళు చేయగలిగేది లేదు చేయగలిగేది ఊరి మాటలు ఇప్పుడు పాతాళానికి తొక్కుతా అన్నాడు తొక్కుతాడా బట్టలో తీసి పరిగెత్తిస్తాన పరిగెత్తిస్తాడా కట్రాయర్తో నిలబెడతాన నిలబెడతాడు మోకాళ్ళ మీద కూర్చోబెడతా నుంచోబెడతాడా ఎన్ని ఎలక్షన్ అప్పుడు అనే మాటలే కానీ అవి ప్రాక్టికల్గా జరిగే కాదు ఇప్పుడు అలా అయితే ప్రాక్టికల్గా అయితే అడగాలి పవన్ కళ్యాణ్ నాయన మనం మోకాళ్ళ మీద నుంచో పెడుతున్నాం ఎప్పుడు నుంచో పెడతావు కట్రాయర్తో పరిగెటిస్తాను ఎప్పుడు పరిగెట్టిస్తావు ఈ అడగాలి సీ ఎన్నికల్లో అంటూ ఉంటారు ఈ ప్రజలు కూడా వింటూ ఉంటారు అవన్నీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడు పరిపాలన పరిపాలన ఏం చేస్తారు ఎలా చేస్తారు పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తారా లేకపోతే పవన్ కళ్యాణ్ని ఎలా వాడతాడు పవన్ కళ్యాణ్ని నువ్వు ఢిల్లీ గెలుపు ఇక్కడ గెలిచో సరే ఢిల్లీకి వెళ్ళు ఢిల్లీలో ఎంపీగా రాజ్యసభ ఎంపిక చేస్తాం తర్వాత ఆరు నెలల లోపల చేయొచ్చు మనం గెలిచా కనుక నేను రాజ్యసభ ఎంపిక చేస్తాం నువ్వు ఢిల్లీ వెళ్ళు ఢిల్లీ మినిస్ట్రీకి ఉండు నువ్వు ఢిల్లీ రాజకీయం చూస్తూ ఉంటే నేను ఇక్కడ రాజకీయం చూస్తూ ఉంటాను నీకు ఢిల్లీలో బాగా ఉంటుంది బాగానే ఉంది కదా సో అని చెప్పి ఢిల్లీకి పంపించేసేసి అతన్ని ఇక్కడ పవన్ ఇక్కడ లొకేషన్ని ముందుకు తీసుకెళ్ళి ఐదేళ్ళు అయ్యేటప్పటికీ అతను ఢిల్లీకి పరిమితం చంద్రబాబు చిరంజీవి లాగా కాంగ్రెస్ వాళ్ళు చేసినట్టు ఢిల్లీకి పంపించి చీఫ్ మినిస్టర్ ఇచ్చి ఇదే మినిస్ట్రీ ఇచ్చి ఆ తర్వాత క్లోజ్ చేశారు అట్లా చంద్రబాబు క్లోజింగ్ ప్లాన్ ఏమన్నా చేస్తారా పవన్కి ఇవన్నీ వేచి చూడాలి పవన్ ఎంత తెలివిగా హ్యాండిల్ చేసుకుంటాడు ఈ విజయాన్ని చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలకు బలవుతాడా చంద్రబాబు దాంట్లో సందేహం లేదు యూజ్ అండ్ త్రూ అనేది చంద్రబాబు నేపథ్యం ఎవరైనా సరే బీజేపీని అలా వాడుకుని రెండు సార్లు తోశాడు బీజేపీని సెంట్రల్ గవర్నమెంట్లో గవర్నమెంట్ ఉండగానే తోశాడు వాజ్పేయిని అలాగే యూజర్ త్రో చేసుకున్నాడు మోడీని యూజ్ త్రో చేసుకున్నాడు కనుక అతను వ్యూజన్ థ్రో చేసుకుంటే పవన్ కళ్యాణ్ పెద్ద విషయం కాదు పవన్ కళ్యాణ్ని ఎట్లా తో అది ఏం చేస్తాడు ఆ కుట్రని వ్యూహానికి ప్రతి వ్యూహం ఆ కుట్రకి ఎదుర్కొనేసే ఆలోచన ఈ పవన్ కళ్యాణ్ దగ్గర ఎంత ఉంది పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర ఎంత ఉంది వేచి కాలమే వీటికి సమాధానం సార్ అలాగే ముద్రగాడ పద్మనాభం గారు కూడా ఆయన పేరు మార్చుకోవడానికి రెడీ అయిపోయారు ఎందుకంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు కనుక పిఠాపురంలో గెలిస్తే ముద్రగాడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పేసి అన్నారు అది ఆయన అడగాలి మార్చుకుంటారో లేదు ఆయన అడగాలి ఆ ఈ ప్రశ్నలు వస్తే అమ్మా పవన్ కళ్యాణ్ చంద్రబాబుని నీ అంతు చూస్తాను నేను ప్రభుత్వాన్ని దగ్గర నిద్రపోను నా తల్లిని తిట్టారు మీ అంతు చూడకపోతే నా పేరు మార్చుకుంటాను అన్నాడు మనం మార్చుకున్నాడు ఆ పేరు మార్చుకునే చంద్రబాబుతో చేతులు వెళ్ళిపోయాడా లేదా చంద్రబాబు చాపా చెప్పాడా కనుక ఇవన్నీ ఈ మాటలు ఎత్తుక్కుంటా ఉన్నావు అనుకో నువ్వు పేరు మార్చుకున్నావా నేను పేరు మార్చుకున్నా ఉంటాయి నవ్వులాటగా ఉంటాయి ఆవేశంలో ఏదో విమోషన్లో అంటారు ఆయన అన్నాడు ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ కూడా అనాలి కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు పబ్లిక్ మీటింగ్లో అన్నారు పైగా చంద్రబాబు అవినీతి మీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూలదోసేదాకా అంతు మీ అంతు చూసేదాకా నా తల్లిని అవమానిస్తారా నే నా పౌరుషం లేదా నాకు పౌరుషం లేదా మీకు సిగ్గు శరం మానం అభిమానం ఉందా మీకు ఇలా చేస్తారా మిమ్మల్ని మీ అంతు చూడకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేనే కాదు అని అన్నాడు మరి ఇప్పుడు అవన్నీ మారుస్తాడు ఏమైనా అడుగుతావా మారుస్తాడని అవన్నీ సిల్లిగా ఉంటాయి ఈ ఆ ఎలక్షన్ టైంలో ఒక్కొక్కళ్ళు ఒకదానికి ప్రత్యుత్తరంగా గోహళ్ళు జరుగుతూ ఉంటాయి అవి అలా ఎలక్షన్ అయిపోయినాక ఎన్ని మూలన పట్టవే తప్పితే వాటి గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్లు చేసుకోవాలి కానీ ప్రాక్టికల్గా అవి కావు ప్రాక్టికల్గా ఏం పట్టించుకోవాల్సిన అవసరం ఎలక్షన్ టైంలో రకరకాల మాట్లాడతారు రకరకాల మాట్లా చంద్రబాబు నేను చంపితే దిక్కేంది అని అడిగాడు పవన్ గారు చంద్రబాబు మా నాన్న జగన్ని జగన్ ఇప్పుడు నేను చంపితే దిక్కేండి నీకు అని అన్నాడు మరి ఇప్పుడు చంపుతాడా దిక్కేటన్నాడు అడిగారు కదండి మరి చంపితే నేను చంపిస్తారా అని అడిగితే కదా ఎలక్షన్ ఎలక్షన్లో మాట్లాడేసాడు నీ అమ్మమ్మ గుడు భూమి అన్నాడు రాళ్ళు వేసి కొట్టాలన్నాడు అందుకే ఇప్పుడు రాళ్ళేసి కొట్ట ఏది కొట్టలేదు రాళ్ళేసి కొట్టించట్లేదు అని అడిగితే ఎట్లా సరైన ఎలక్షన్ టైంలో మాట్లాడుతూ ఉంటారు కాకపోతే మన ఎలక్షన్ ఆంధ్ర ఎలక్షన్లో బ్యాలెన్స్ తప్పి అందరూ మాట్లాడారు